ఈ నెలలో ఇండియా శ్రీలంక T20 మూడు మ్యాచ్లు ఉన్నాయి, వన్డే మ్యాచ్లు ఏమో మూడు ఉన్నాయి. దాంతో గంభీర్ ఇక్కడ హెడ్ కోచ్గా ఛార్జ్ తీసుకుంటాడు. సో మొదటి సిరీస్తోనే కోచ్గా తన మార్కును చూపించాలి అని గంభీర్ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అంటే తన పనితనం జట్టు ఎంపిక నుంచే మొదలుపెట్టాడు, అంటే టీంని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచే తన యొక్క పనిని తన లెవెల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అట్లాగే కోహ్లీ రవీంద్ర జడేజా వీళ్ళు T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ముగ్గురు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ఇవ్వడంతో T20 టీమును కొత్తగా నిర్మించేటువంటి బాధ్యత గౌతమ్ గంభీర్ మీద పడిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టైంలో గంభీర్ తన కీలక సూచనలు ఒక లిస్టుగా చేసి సెలక్షన్ కమిటీకి ఇచ్చాడు. ఇప్పుడు ఒక సెలక్షన్ కమిటీ అనేది మాత్రమే ఫైనల్ డెసిషన్ మేకరు, ఎవరైనా టీంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది డిసైడ్ చేయడానికి. కానీ కోచ్ చాలా గట్టిగా ప్రభావం చూపించగలడు, కెప్టెన్ గట్టిగా ప్రభావం చూపించగలడు, అట్లాగే మీకు ఎవరైతే వైస్ కెప్టెన్ ఉంటాడో వైస్ కెప్టెన్ కూడా ప్రభావం అయితే చూపించగలడు. సో దీంతో ఈ మూడు వన్డే సిరీస్లకి మూడు వన్డేలు జరిగే ఈ సిరీస్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అనేటువంటిది గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే కొత్త ప్లేయర్స్ యొక్క లెవెల్ స్టైలు ఎట్లా ఉంటుంది అనేది చూడడానికి గంభీర్ చాలా ప్లాన్డ్గా ఆలోచిస్తున్నాడు. దాంతో వన్డే ఇంటర్నేషనల్స్ని కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఎట్లా ఉంటుంది చూడాలనేది గంభీర్ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. T20లో హార్దిక్ పాండ్యా లీడ్ తీసుకోవాలని కోరుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఒక మీటింగ్ను కూడా వీళ్ళు సెట్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అయితే కేకేఆర్కి గంభీర్ ఎప్పుడు కూడా ఒక మెంటర్గా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచ్గా కాదు, ఇది ఫస్ట్ టైం కోచ్ చేయడం గంభీర్. అంటే నిజానికి మెంటర్గా ఉన్నా కూడా కంప్లీట్ కోచ్గా అతనే చూసుకున్నాడని చెప్తారు కేకేఆర్ వరకు. కానీ జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాయి ఇది. అట్లాగే బీజేపీ నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ కంప్లీట్ సపోర్ట్ ఉంది, అందువల్ల ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఇతనికి అనే మాట కూడా వినిపిస్తోంది. చాలా అన్ప్రిడిక్టబుల్ పర్సన్ అని చెప్తారు గంభీర్. ఎప్పుడైతే తను అనుకున్నది వర్క్ అవ్వలేదు, అంటే అవతల వాళ్ళు డెసిషన్స్ని యాక్సెప్ట్ చేయకపోవడం కాదు, నేను అనేది తను వేసినటువంటి ప్లాన్ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయితే రెండు మూడు సార్లు చెక్ చేసి ఆ తర్వాత వెంటనే క్విట్ చేసేస్తాడు. సాగదీయుడు, ఆ పదవిలో ఉండాలి అని ఒక ఈగో కానీ ఆ పదవి నాదే అనేటువంటి ఒక అహంకారం కానీ ఉండదు. ఇప్పుడు ఢిల్లీ ఐపీఎల్ కెప్టెన్గా ఉన్నప్పుడు తన ప్లాన్స్ అన్ని వర్కౌట్ అవ్వాల, ఇక వెంటనే ఐపీఎల్లో ఆ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు కదా ఢిల్లీ కెప్టెన్గా, ఆ తర్వాత మెంటర్గా వెళ్ళిపోయాడు కేకేఆర్కి. అట్లాగా తను అనుకున్నది వర్కౌట్ అవ్వకపోతే లేదు నేను చేసింది ఇప్పుడు కాబట్టి తర్వాత నవ్వుద్ది వెయిట్ చేయండి అనేటువంటి ఒక అహంకారం నాకంటే మీకు ఎక్కువ తెలుసా అనేటువంటి పొగరనైతే ఎక్కువ సందర్భాల్లో చూపించేటువంటి వ్యక్తి కాదు. బట్ అవుట్పుట్ కోసం రక్త కన్నీరు చూపించేస్తాడు మాత్రం ప్లేయర్స్ కానీ చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఇది నేను చెప్తున్నాడంటే రెడ్ బాల్ లేదు, వైట్ బాల్ లేదు, T20 లేదు, టెస్ట్ లేదు, వన్డే లేదు, ప్రతి ఫార్మాట్ని కూడా ఒక సరి అయినటువంటి ప్లేయర్ ఆడాలి, అప్పుడే ఆ ప్లేయర్కి ఉన్నటువంటి కంప్లీట్ టాలెంట్స్ తెలుస్తాయి, దాన్ని బట్టి సెలెక్టర్స్ తీసుకుంటారు అనేటువంటి కొత్త అంశాన్ని తెరమే తీసుకొచ్చారు. నిజానికి కొత్త అంశం కాదు, ఎనీ సీనియర్ క్రికెట్ ప్లేయర్ చెప్పేటువంటి మాట ఇది. ప్రతి ఫార్మాట్ని ఆడాలి ఏ ప్లేయర్ అయినా, టెస్టులకి నేను పరిమితం లేకపోతే T20లకు పరిమితం, వన్డేలకు పరిమితం అని చెప్పుకోకూడదు. అంటే సీనియర్లు అంటే వేరు, ఓకే ఆడేశారు కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వాలి వేరే వాళ్ళకి ఛాన్స్ కోసం, అది ఓకే, అది కూడా వరల్డ్ కప్ కొట్టేశారు కాబట్టి వెళ్ళిపోయారంటే ఓకే, అది కన్విన్సింగే. కానీ కొత్తగా వచ్చే ప్లేయర్స్లో లేదా ఇప్పుడిప్పుడే సీనియర్లకు ఎదుగుతుంది ప్లేయర్స్ నేను ఈ ఫార్మాట్లోనే పర్ఫెక్ట్ ఇందులోనే గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తాను అనుకునేదాన్ని ఎనీ క్రికెట్ సీనియర్ ప్లేయర్ యాక్సెప్ట్ చేయరు. అట్లాగే గంభీర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది ఇప్పుడు ప్లేయర్స్కి ఖచ్చితంగా చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫార్మాట్లో నేను బెస్ట్ అని ఫీల్ అయ్యే వ్యక్తి మూడు ఫార్మాట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఎక్కువ మంది T20లకే పరిమితం అవడం, ఎందుకంటే మీకు T20లో పెర్ఫామ్ చేయగానే ఐపీఎల్లో తీసుకుంటారు అనే ఒక ఇది, ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం. సో క్రికెట్ అనేది ఒక అద్భుతమైన ఆటగా చూడాలి తప్ప డబ్బులు పరంగా చూడకూడదు అనేది గంభీర్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెంటాలిటీస్లో తీసుకోవచ్చు. అట్లాగే ముగ్గురు కోచ్లు కావాలని అడుగుతున్నాడు అతను కంప్లీట్గా. దీని హెడ్ కోచ్ మరి బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ కూడా కావాలి కదా. సో బౌలింగ్ కోచ్గా మార్ని మార్కెల్ని అడుగుతున్నాడు, బ్యాటింగ్ కోచ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్ని అడుగుతున్నాడు. ఇండియన్ ఫీల్డింగ్ జడేజా తర్వాత కాస్తంత తగ్గిందనే చెప్పుకోవచ్చు, పెద్ద గొప్ప గొప్ప ఫీల్డింగ్లు ఏం అనిపించవు మనకి. అంటే మొన్న సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వరే ఇండియా గెలిచింది అనుకోండి, బట్ మిగతా విషయాలు చెప్తున్నా, రన్స్ని తక్కువగా తగ్గించడం వరకు కానీ లేకపోతే కాస్త బెటర్గా పెర్ఫామ్ చేయడం అనేది ఫీల్డ్లో మన వాళ్ళు కాస్త తగ్గుతూ వస్తుంది, దాన్ని బెటర్ చేయడం కోసం జాంటీ రోడ్స్ని తీసుకురావాలి ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ కానీ గంభీర్ పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇయర్ మొత్తం కూడా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్ ఉన్నాయి, అట్లాగే ఛాంపియన్షిప్ కూడా వస్తుంది. సో వీటిల్లో రానున్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ గేమ్స్లో ఒక రెండు మూడు నాలుగు సిరీస్లు కొట్టగలిగితే యంగ్ ప్లేయర్స్తో మనోడు ఇక భారీ లెవెల్లో
సూపర్ హిట్ అయిపోయినట్టే లెక్కేసుకోవచ్చు. యంగ్ ప్లేయర్స్తో మంచి ర్యాపు మెయింటైన్ చేయడం, సేమ్ టైం వాళ్ళకి నరకం చూపించడం, టార్చర్ చూపించడం కూడా మనోడి స్పెషాలిటీ అని చెప్తారు. సో ఓవరాల్గా మనోడి టీమ్ని ఎట్లా సెట్ చేస్తాడు, ఎట్లా బిల్డ్ చేస్తాడు అనేది, ఎట్లా రక్తగాన్ని చూపిస్తాడు, టార్చర్ పెడతాడు, అంటే ఇదంతా హార్డ్ వర్క్ కోసం పెడతాడు. ఆఫ్ ఫీల్డ్ చాలా మంచి జెంటిల్మెన్ అని చెప్పుకుంటారు, ఆన్ ఫీల్డ్ కూడా జెంటిల్మెన్ కాదని కాదు, కానీ ఎక్కువ హార్డ్ వర్క్ చేయించే దిశగా, స్ట్రిక్ట్గా ఉండే దిశగా వెళ్తాడు. ఎప్పుడైనా సరే కోచ్ స్ట్రిక్ట్గానే ఉండాలి, టీచర్ స్ట్రిక్ట్గానే ఉంటాయి కదా, క్లాస్లో మంచి మార్కులు వస్తాయి ఆ టైప్లో. సో గంభీర్కి అందరూ మరి ఆల్ ది బెస్ట్ చెప్పండి.